హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మా గార్డెన్ అప్డేట్స్ అనమాట. అంటే పైకి నేను ముల్లంగి అండ్ దోసకాయ కట్ చేసుకోవడానికి వచ్చానండి. వచ్చినప్పుడు నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు ఇవి అప్పుడే వస్తున్నాయి కదండి, క్రేపర్స్. ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ అండ్ పిందులు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు బీరకాయ పిందులు మీకు చూపిస్తున్నాను, చాలా బాగా వస్తున్నాయండి. అంటే ప్రతి దానికి మనకు పిందులు కనిపిస్తూ ఉన్నాయి, కాకపోతే అవి ఎన్ని కాయలుగా మారుతాయనే తెలియదు. ప్రజెంట్ అయితే ఒక 3-4 కాయల కింద ఉన్నాయన్నమాట. ఇంకా చిక్కుడు కూడా బాగానే వస్తున్నాయి. అయితే టమాటాస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి పిందులు. ఇవి సింగిల్ టమాటాస్ కాకుండా గుత్తుల కింద వస్తాయి చూడండి, అట్లాంటి టమాటోస్ అనమాట. చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా. అంటే పోతుంది అండ్ పిందులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ నెక్స్ట్ నేను హార్వెస్టింగ్ చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. యాక్చువల్లీ ముల్లంగి దోసకాయ కట్ చేసేటప్పుడు వీడియో తీసాను అనుకున్నాను, తీనట్టున్నాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. బట్ నేను కుకింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి లోపల అనేది. చూసారా పిందులు? ఎక్కడ చూసినా కూడా చిక్కుడుకాయ పిందులు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే పోతంతా కూడా పిందులుగా మారుతూ ఉన్నాయి. ఇంకా బీరకాయలు కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక 4 నుంచి 5 కనిపిస్తూ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సైజులో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. నేను టమాటా నారు వేసుకున్నాను, అది కూడా బాగానే వచ్చింది. ఇంకా కిందకు వచ్చేసరికి నేను కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు బాగా వస్తుంది. యాక్చువల్లీ ఈ నూరు అర్హాలు కింద ఉండేదండి, ఎండ పడట్లేదు అని చెప్పేసి పైకి తెచ్చి పెట్టాను. లేదు, వితిన్ 15 డేస్లో మొగ్గు వచ్చి చక్కగా వచ్చేసినాయి అన్నమాట ఫ్లవర్స్. పాలకూర కూడా హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉందండి, కాకపోతే ఈరోజు నేను కట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముల్లంగి దోసకాయ అది నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి. ఇంకా ఈ రోజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఒక చెట్టుకే మనకి చాలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అండ్ యెల్లో రోజెస్ కూడా బాగానే వస్తున్నాయి, ఒకటి మొగ్గు ఉంది, ఒకటి ఫ్లవర్గా వచ్చింది. ఈ మరువము కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా పచ్చిమిర్చి బచ్చలి ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే వర్షాలు ఎక్కువైపోయినాయండి, చాలా హెవీ రెయిన్స్ అన్నమాట. అసలు ఈ రోజెస్ వచ్చినా కూడా ఆ వర్షాలకి తడిసిపోయి పాపం తొందరగా, అంటే ఒక 10 డేస్ అన్నా స్టే చేయవలసినవి తొందర పోతున్నాయి. బచ్చల కూర కూడా బాగా ఎక్కువైపోయిందండి, కట్ చేసేయాలి. అన్ని విత్తనాలు కూడా వచ్చేసినాయి, పచ్చిమిర్చి ఏమో పండుమిరపకాయలు అయిపోయినాయి, ఇవి కూడా ఒకటి కట్ చేయాలి. కాకపోతే ఈ రోజైతే కట్ చేయట్లేదు, నెక్స్ట్ హార్వెస్ట్లో చూస్తానండి. అయితే ఇంకా నేను కిందకు వచ్చేసాను, కిందకు వచ్చిన తర్వాత మీకు ముల్లంగి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను. ఇంకా దోసకాయ కూడా ఈ కలర్కి టర్న్ అయిందండి. లాస్ట్ టైము డార్క్ యెల్లోయిష్ కలర్లో ఉండేదండి, ఇప్పుడు కొంచెం లైట్ కలర్కి టర్న్ అయింది. ముల్లంగి లోపల చాలా జ్యూసీగా చాలా బాగుందండి. ఈవెన్ దోసకాయ కూడా లోపల కట్ చేసి చూపిస్తున్నాం మీకు, చాలా బాగుందన్నమాట. అసలు చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా నేను నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసి ముల్లంగి అండ్ దోసకాయని కూడా మిక్స్ చేసి సాంబార్ చేసుకోవడం జరిగిందండి. దీని కాంబినేషన్లో నేను బెండకాయ ఫ్రై చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.